తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించిన కొడంగల్ ప్రజలకు అండగా ఉంటాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును రేవంత్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచందర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకు ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఐటీ కంపెనీలు వచ్చి, పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులై, భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతాన్ని చేయాల్సిన బాధ్యత నాకు ఉండాలి.